అత్యున్నతమైన కృప, ఆయన పరిశుద్ధమైన కనికరం, ఈ 2017 సంవత్సరంలో ఈ ఫిబ్రవరి మాసంలో 19వ దినములో ప్రభువుని ఆరాధన చేయడానికి, ఆయన ఉన్నత నామాన్ని స్తుతించటానికి మనకిచ్చినటువంటి ఈ గొప్ప సదవకాశాన్ని బట్టి, ఈ స్థలములో కూర్చున్నటువంటి మనమందరము కూడా మన హృది అంతరంగాలు తెరిచి 2 చేతులు పైకెత్తి బిగ్గరగా స్తుతులకు పాత్రుడు సర్వోన్నతుడైనటువంటి దేవునికి ఒకసారి బిగ్గరగా హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా, హల్లెలూయా, ఇంకా మరొకసారి చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా కనుల వెంబడి కన్నీరు రానీయక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. పదో నెంబర్ పాట పాడుతా, చప్పట్లు కొడదా, రెండు చేతులతో చప్పట్లు కొడదా. నా కనుల వెంబడి కన్నీరు రానీయక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. వెంబడి కన్నీరు రానీయక, ఎవరిబడి చెప్దాం. నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఎవరిబడి ఆరాధన, ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన, ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన, ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన, ఆరాధన, ఆరాధన నీకే. అవమానాలను ఆశీర్వాదముగా మార్చగలిగిన దేవుడి ఉన్నత సన్నిధిని హృదయాల గురించి ఆరాధన చేద్దాం. అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటిని దీవెనలుగా మార్చి, అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటిని దీవెనలుగా మార్చి, నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై, నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన, ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన, ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన, ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన, ఆరాధన, ఆరాధన నీకే.
பாட்டு சீக்கிரம் 11 பாட்டு கடைசி பாடுதான். సంతృప్తి లేని జీవితానికి సమృద్ధితో నింపగలిగిన దేవుడు మనకు స్థుతి ఆరాధిస్తున్నటువంటి దేవుడై ఉన్నారు. అందుకే హృది అంతరంగాలతో స్థుతి ఆరాధించేద్దాం. ఈ ఉదయకాల సమయంలో మరలా వాక్య పరిచర్య ద్వారా మీ ముందుకు రావడానికి ప్రభు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ యేసు ప్రభు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. తరల వంచండి, వాక్యాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, కృపలకు ఆసీనుడిగా ఉన్నటువంటి దేవ, మీకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభువ. మరోమారు ఈ షారోను పలము దైవ సందేశాల ద్వారా మీ బిడ్డలతో కలుసుకునే గొప్ప అవకాశం ఇచ్చినందుకే స్తోత్రాలు. మీ దివ్యమైనటువంటి వాక్య పరిచర్యలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సారాంశాన్ని మా జీవితాల్లోనికి పంపిస్తూ, ఎన్నో ఏళ్లగా నీ వాక్యము ద్వారా మా జీవితాలను గద్దిస్తూ, వాక్యము ద్వారా మాలో పరివర్తనని కలిగిస్తూ, మీ పరిశుద్ధాత్మ కృపచేత ప్రతి ఒక్క బిడ్డని వాక్యము ద్వారా మీరు తాకుచున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఈ దినమందు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి బిడ్డల జీవితాల్లో కూడా నీ వాక్యము ద్వారా వారి హృదయాలను మీరు తాకండి ప్రభువా. వాక్యమే హృదయాలను వెలిగించగలదు. వాక్యమే హృదయంలో ఉన్న బలహీనతలు సరిచేయగలదు. ఈ దినమందు ప్రత్యేకమైనటువంటి వాక్ సందేశము ద్వారా ప్రతి జీవితాన్ని మీరు ఆశీర్వదించి, ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరముగా ఈ వాక్యాన్ని ఆశీర్వదించి కృపతో ఈ సమయమంతా దీవెనకరముగా మాకు సహాయము చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ దినమందు పరిశుద్ధ గ్రంథములో నుండి కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 25వ వచనములో అపోస్తలుడైనటువంటి పౌలు కొలసీ సంఘాన్ని ఉద్దేశించి సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు కలిగి ఉండవలసినటువంటి ప్రత్యేకమైన లక్షణాన్ని తెలియచేస్తూ ఉన్నారు. విశ్వాసులమైనటువంటి దేవుని యొక్క మహిమలో కొనసాగుతున్నటువంటి సంఘం ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా ఉండకూడదు అనేటటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా తెలియచేస్తూ, అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలది మరలా లభించును, పక్షపాతము ఉండదు. వాక్యములో వ్రాయబడినటువంటి మాట, అన్యాయము చేసినటువంటి వారికి తాను చేసిన అన్యాయము కొలది లభించును. అంటే ఏదైతే మనము విత్తుతామో దానినే కోసుకుంటాము అని మరొక పత్రికలో గలతీ సంఘముతో కూడా పౌలు మాట్లాడుతూ వచ్చారు. సందర్భాలు ఒకటైనా మాటలు డిఫరెంట్, అంటే వేరుగా ఉన్నాయి. ఇక్కడేమో ఎవరైతే అన్యాయం చేస్తారో అదే అన్యాయాన్ని పొందుకుంటారు అని చెప్పాడు. గలతీ సంఘంతో మాట్లాడుతూ వచ్చాడు, మనం ఏదైతే విత్తుతామో అదే కోస్తాము. మంచిని విత్తితే మంచి ఫలాన్నే కోసుకుంటాం, చెడ్డతనాన్ని విత్తితే చెడే మనకి వస్తుంది. ఒకవేళ ఎదుటి వారికి మనము కీడు చేయాలి అనుకుంటే అదే కీడు మనం పొందుకుంటాం. ఎందుకు సంఘాలను పౌలు ఈ రకంగా హెచ్చరిక చేస్తూ వచ్చాడు? దేవుడు ఎన్నుకున్నటువంటి సంఘములో అన్యాయము అనేది జరగకూడదు, అన్యాయము అనేది ఉండకూడదు. తరతరాలుగా తన అద్భుతమైనటువంటి ప్రేమను ప్రజల హృదయాల్లో కుమ్మరిస్తున్నటువంటి దేవుడు మనుషుల హృదయాలలో అన్యాయము, అక్రమాలు ఉండకూడదు అని ఆశిస్తూ ఉన్నాడు. ఈరోజు మనము చదువుకునేటువంటి వాక్య భాగములో అన్యాయము చేసేవారు తాను చేసేటటువంటి అన్యాయానికి తగిన ఫలాన్ని వారే పొందుకుంటారు అన్నట్లుగా పౌలు గారు సంఘాన్ని హెచ్చరిక చేస్తున్నాడు. ఒకసారి చరిత్రలోకి మనం వెళితే అన్యాయము చేసిన వారు కానీ, తోటి వారికి కీడు చేయాలని తాపత్రయపడేవారు కానీ వారు ఏమైనా మేలు పొందుకున్నారా? లేకపోతే వారు చేసేటటువంటి కీడుకే, అన్యాయానికే తిరిగి ప్రతిఫలాలు పొందుకున్నారా అని మనం చూస్తే మనకి బాగా సుపరిచితమైనటువంటి వాక్య సందేశాలు చాలా దైవ గ్రంథాల్లో వ్రాయబడ్డాయి. ఒక్క విషయాన్ని ఈరోజు మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను. దావీదు కుమారుడైనటువంటి అబ్షాలోముని, దావీదుని, వారిద్దరి జీవితాల్లో జరిగినటువంటి వృత్తాంతాన్ని మనం చూస్తూ వస్తే, దావీదుని ఎంతగానో ప్రేమించాడు అబ్షాలోము, అలాగే అబ్షాలోము కూడా దావీదును ప్రేమించాడు. కానీ రోజులు జరుగుతూ ఉన్నప్పుడు వారిద్దరి మధ్యలో జరిగింది ఏంటంటే, మహారాజు అయినటువంటి దావీదు యొక్క సింహాసనాన్ని, రాజరికాన్ని చూసి వార్వలేక అది నాకే దక్కాలి అనేటటువంటి ఆలోచన కలిగినటువంటి తన కుమారుడైనటువంటి అబ్షాలోము దావీదు మీద విషపు ఆలోచన పెట్టుకున్నాడు. దావీదు రాజ్యం మీద ఒక భయంకరమైనటువంటి అనాలోచన కలిగినటువంటి కన్నును వేశాడు. ఎందుకంటే రాజ్యాన్ని మా నాన్నగారి చేతిలో నుంచి నేను లాగేసుకుంటే ఎంత బాగుంటుందో, ఎందుకంటే రాజుగారి తర్వాత ఒకవేళ ఆ
రాజ్యము నాకు రాదేమో, రాకముందే నేను నా సొంత ఆలోచనతో నా సొంత తలంపులతో నేను చేజెక్కించుకుంటే మా నాన్నగారి స్థానంలో నేను ఉండవచ్చు అని చెప్పి రాజైనటువంటి దావీదును చూచి అబ్షాలోము ఎంతగానో తన హృదయములో కుట్రను చేయటం మనం దేవుని వాక్యంలో 2 సమూయేలు గ్రంథంలో చాలా స్పష్టంగా మనం చూస్తూ ఉంటాం. 2 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో మనం చూస్తే దేశంలో ఉన్న ప్రజలందరినీ ప్రేరేపించుకున్నాడు, తన దగ్గరకు ఆహ్వానించుకునేటటువంటి గొప్ప పథకాన్ని అబ్షాలోం చేశాడు. ఏంటి అంటే అనేక మందికి తీర్పు తీర్స్తాను అన్నట్లుగా వెళ్ళిపోయి తీర్పు తీర్చడానికి తన దగ్గరకు వచ్చేటటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళ చేతులు చాపి వాళ్ళ చేతుల మీద ముద్దు పెట్టుకొని వాళ్ళు ఎంతో ప్రేమపూర్వకంగా నేను వాళ్ళని ప్రేమిస్తున్నాను అన్నట్లుగా ప్రజలందరినీ కూడా తన వైపుకు త్రిప్పుకొని ఏం చేసేవాడంటే, మీకు రాబోతున్నటువంటి నేను రాజ్యాన్ని పరిపాలన చేసేటటువంటి క్రొత్త రాజును నేనే అని తనకు సంబంధించినటువంటి వ్యక్తులు అనగా తన మాట వినేటటువంటి కొంతమందిని తనకి సపోర్టుగా చేసుకొని దావీదుకు వ్యతిరేకంగా కొంతమందిని ఏర్పాటు చేసుకొని దావీదు యొక్క రాజ్యానికి దావీదు యొక్క దేశానికి దావీదు యొక్క పదవికి ఎసరు పెట్టడానికి అబ్షాలోము చేయని పని అంటూ కూడా ఏదీ లేదు. ఈరోజు ఒక మాట చెప్తున్నాను, సొంత తండ్రికే కుమారుడు ఏం చేస్తున్నాడండి, ఎంత వ్యతిరేకమైనటువంటి ఆలోచన. ఈ రోజుల్లో కూడా మనం చూస్తాం, ఎక్కడ చూసినా తల్లిదండ్రుల మధ్య మీదే కుట్రలు పిల్లలు. ఎందుకు ఇలా జరుగుతుందంటే, ఆనాటి దినాల్లో దావీదు కాలంలోనే తన కుమారుడైనటువంటి అబ్షాలోము యొక్క విధానాన్ని చూస్తే చాలా ఘోరంగా ఉంది. దావీదును హతమార్చాలి, దావీదును చంపేసేయాలి, దావీదుకు ఉన్నటువంటి ఆ బ్రహ్మాండమైనటువంటి రాజ్యాన్ని నేను చేజిక్కించుకోవాలని కుట్రలు చేసి చివరికి ఎంత భయంకరంగా దావీదును చంపటానికి కూడా అబ్షాలోము వెనకాడలేదు. కానీ దావీదు మాత్రం దేవునికే మొరపెట్టాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎందుకంటే అబ్షాలోము యొక్క కుట్రలో నుంచి దావీదును ఎవరు తప్పిస్తారు? ఎంత భయంకరమైన కుట్రను చేశాడంటే, ఎక్కడ పడితే అక్కడికి దావీదు దేశములో లేకుండా అరణ్యంలోకి పారిపోయాడు. ఎందుకంటే తన కుమారుడైనటువంటి అబ్షాలోము ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోవటం, దావీదును చంపటానికి ప్రయత్నం చేసే ఆ కుట్రలో దావీదు ఆలోచించింది ఏంటంటే, ఇటువంటి భయంకరమైనటువంటి కీడును నాకు చేయాలని ప్రయత్నం చేసిన అబ్షాలోము చేతిలో నుంచి నన్ను ఎవరు తప్పిస్తారు, నా దేవుడు తప్ప అనే విశ్వాసం కలిగి అబ్షాలోము చేసే కుట్రని దేవుడికి అప్పగించాడు. దావీదు మౌనంగా ఉన్నాడు, దేవునికి తన చిత్తాన్ని అప్పగించాడు. నన్ను ప్రాణముతో బ్రతికించిన ఆయన, ఎందుకంటే నా కుమారుడైన అబ్షాలోము చేతిలో నుంచి నేను నన్ను నేను కాపాడుకోలేను, నన్ను ఎవరు కాపాడలేరు. ఎందుకంటే అతడు బలాఢ్యుడు, గొప్పవాడు, కానీ నా ప్రాణాన్ని కాపాడగలిగిన దేవుడు నీవే అని చెప్పి అబ్షాలోము చేసే అన్యాయాన్ని దేవుడికే సమర్పించాడు దావీదు. ఒకానొక రోజు వచ్చింది, దావీదును వెతకటానికి ప్రయత్నం చేశాడు. ఒక కంచర్ గాడిద మీద అబ్షాలోము వెళ్తూ వస్తూ ఉన్నాడు. ఇదంతా కూడా మనకి దేవుని యొక్క వాక్యంలో సమూయేలు గ్రంథంలో వ్రాయబడింది. అతను వెళుతూ 18వ అధ్యాయంలో మనం చూస్తే అతను వెళ్ళేటప్పుడు ఆ కంచర గాడిద ఒక మస్తకి వృక్షము క్రిందకు వెళ్ళినప్పుడు అబ్షాలోముకి చాలా పొడవైన జుట్టు ఉంటుంది. ఆ జుట్టు ఆ తల వెంట్రుకలు ఆ మస్తకి వృక్షానికి తగిలి ఆ కంచర గాడిద మీద ఉన్నటువంటి అబ్షాలోము ఆ జుట్టుని వేలాడి తీసుకున్నటువంటి ఆ కొమ్మలకి వేలాడటం జరుగుతుంది. ఆ సిచ్యువేషన్, ఆ పరిస్థితి అంతా ఎలా ఉంటుందంటే భూమికి ఆకాశానికి మధ్యలో వేలనట్లుగా ఉంటుంది. ఇది చూసినటువంటి అక్కడ ఉన్నటువంటి సైన్యము చూసి అబ్షాలోముని బాణాలతో కొట్టి చంపటం మనం కళ్ళారా చూస్తాం. ఎవరిని చంపటానికి తిరిగాడు? దావీదుని చంపటానికి తిరిగాడు. ఎవరి రాజ్యాన్ని చేజెక్కించుకోవాలనుకున్నాడు? సొంత కన్న తండ్రి అయినటువంటి రాజ్యాన్ని. ఈరోజు దేవుని సంఘమా వాక్యం మనకు తెలియచేస్తుంది, అన్యాయము చేసేవాడు తానే అన్యాయ ఫలాన్ని పొందుకుంటాడు. ఎవరైతే కీడు చేస్తారో ఆ కీడును వాళ్లే అనుభవిస్తారు. ఏదైతే మనం విత్తబోతున్నామో దాన్నే మనం కోసుకుంటాం. ఈరోజు మన హృదయాలలో దేవుణ్ణి నమ్ముకుంటున్నాము, కానీ మనసులో కుట్రలు, ఈర్షలు, వర్వలేంతనం, ఎదుటి వాళ్ళంటే మనకి ఇష్టము లేకపోవటం, తోటి వారిని ప్రేమించకపోవటం, మనకంటే ఎవరైనా గొప్పగా ఉంటే వర్వలేకపోవటం, వాళ్ళని ఏదో ఒకటి చేయాలి అని భయంకరమైన కుట్రలు చేసి ఈనాటి దినాల్లో దేవుని యందు విశ్వాసం కలిగిన ప్రజల జీవితాల్లో కూడా ఇలాంటి కార్యాలు ఉండటం ఎంతో ఆశ్చర్యం అండి. ఎందుకంటే దేవునిలో లేని వాళ్ళు అన్యులు లోకస్తులు అలా చేశారంటే ఒక అర్థం ఉంది, కానీ దేవుని ప్రేమను ఎరిగిన వాళ్ళు, దేవుడు అంటే ఎవరు తెలిసిన వాళ్ళు, దేవుని ప్రేమలో ప్రతిక్షణము నిలబడి ఉన్నామని ప్రగల్భాలు పలికేటటువంటి వారు సహితము కూడా ఇలాంటి కుట్రలు కలిగి అన్యాయస్తులుగా మారిపోతూ ఉంటే నేటి సమాజంలో దేవుని వాక్కు మనల్ని శాసించకుండా ఉంటుందా? ఈరోజు అబ్షాలోము చేసిన పని ఏమిటి? తన సొంత తండ్రి అభిషేకించబడినటువంటి దావీదు, అభిషేకముతో రాజ్యాన్ని నడిపించినటువంటి దావీదు, దేవుని కృపా సన్నిధి నిరంతరము కలిగినటువంటి దావీదునే తన కుమారుడు చంపాలనుకున్నప్పుడు దేవుని ప్రేమ దావీదును విడిచిపెట్టిందంటారా? లేదు. ఎవరైతే దావీదుకు అన్యాయం చేయాలనుకున్నారో దేవుడు వాళ్ళను చూస్తూ ఊరుకోలేదు. ఎవరైతే రాజైనటువంటి మహారాజు అయినటువంటి దావీదును చంపాలని ప్రయత్నం చేస్తున్నాడో దావీదైతే ఏమీ చేయలేకపోయాడు, కానీ దేవుడు చేయకుండా ఉండలేడండి.
ఈరోజు అందుకే వాక్యం మనకి ప్రకటన చేసేటటువంటి విషయం, దేవుని మార్గంలో ఉన్న నీవు ఎదుటి వారి విషయంలో నువ్వు ఎలా ఉంటున్నావు, కీడు అనేటటువంటి ప్రయత్నాలను మనం మానుకోవాలి. ఎందుకంటే మనకి దేవుడు నేర్పించేది ఏంటంటే మనము ఎప్పుడు కూడా ప్రేమ కలిగే ఉండాలి, కానీ ఎదుటి వారి మీద ఈర్ష ద్వేషాలు పెట్టుకొని కుట్రలు కుతంత్రాలతో మన యొక్క విశ్వాస జీవితాన్ని నాశనం చేసుకుంటూ వెళుతుంటే మనము ఏదైతే అడుగులు వేస్తున్నామో, ఏదైతే మనము నాటుకుంటూ వెళుతున్నామో, అదే విత్తనము తిరిగి ఒక మ్రానుగా మొక్కగా పెరిగిపోయి మన జీవితాన్ని నాశనం చేయడానికి సిద్ధంగా ఉంటుంది. అబ్షాలోము యొక్క కుట్ర తన మెడకే చుట్టుకుంటుందని ఎప్పుడు అబ్షాలోము ఆలోచించి ఉండడు. ఎందుకంటే తనకి మంచి పరపతి ఉంది, తను అనేక మందిని పోగు చేసుకున్నాడు. ఈ రోజుల్లో చాలా మంది అనుకుంటున్నారు వారికి ఉన్నటువంటి హోదాను బట్టో, వారికి ఉన్నటువంటి అవసరతల సౌకర్యాలను బట్టో, వారికి ఉన్నటువంటి ధనాన్ని బట్టో, వారికున్న పేరు ప్రఖ్యాతలను బట్టో, నా చుట్టూ చాలా మంది ఉన్నారండి, నేనేం చేసినా సరే పర్వాలేదు, అందరూ కూడా నాకు లోబడిపోతారు అని అంటుగా వారు ఎన్నో విపరీతమైన ప్రయత్నాలు చేస్తూ కొనసాగే వాళ్ళని మనం చూస్తున్నాం. కానీ ఒక మాట, దేవుడి ముందు నీ పరిస్థితి ఎలా ఆయన త్రిప్పబోతున్నాడో నీకు తెలీదు. అబ్షాలోము అనుకున్నంత సేపు పట్టలేదు, మా నాన్న నేను చంపేస్తాను, ఏదో ఒక రోజు ఈ రాజ్యం నా చేతిలోకి రాకుండా అవుతుందా అని తన సాయశక్తుల రాజ్యం కొరకే ఉర్రుతులూగాడు. తన సాయశక్తుల రాజ్యాన్ని చేజిక్కించుకోవడానికి ప్రయత్నాలు చేశాడు, కానీ తాను చేసినటువంటి ప్రయత్నం దేవుని సముఖం ముందు దేనికి పనికి రాకుండా పోయింది. అందుకే మనుషుల ప్రయత్నాలు యెహోవా ఉద్దేశాల ముందు అవి నెరవేరవు అని వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు దైవ సంగమ దేవుని సంగమ వీక్షిస్తున్నటువంటి మీ జీవితాలలో మీరు ఏది విత్తుతూ ఉన్నారు, అన్యాయాన్న న్యాయాన్న, మంచితనాన్న చెడ్డతనాన్న, దేవుని వాక్యము సూటిగా ఈరోజు మన హృదయ అంతరంగాలను తాకుచూ ఉంది. అందుకనే అబ్షాలోము ఆ రోజు సైన్యము చేత కొట్టబడి చంపబడ్డాడు. అనేక మంది జనులు అతని చావును చూచి అతని ఒక భయంకరమైన లోయలో వేసేసి దాని మీద రాళ్ళు వేసేసి అబ్షాలోము చావు కళేబరాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు. ఎలాంటి చావు చనిపోయాడండి అబ్షాలోము. ఈరోజు మనం ఆలోచన చేద్దాం, కీడుకు ప్రతికీడు మన దగ్గరికే వస్తుంది. మనము ఎదుటి వాళ్ళ ఎడల ఏదైతే చేస్తూ ఉన్నామో అది తూచా తప్పకుండా తిరిగి మరలా మనమే అనుభవిస్తాం. ఈరోజు అందుకని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు, అన్యాయము చేసేవారు తిరిగి ఆ అన్యాయ ఫలాన్ని పొందుకుంటారు అని పదే పదే దేవుడు తన పరిశుద్ధమైన సంఘాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అదే మాట కొలసి సంఘముతో పౌలు గారు మాట్లాడుతూ వచ్చారు. సంఘములోనికి వచ్చినటువంటి ముఖ్యముగా మనం, సంఘం అంటే క్రీస్తే ఆ సంఘానికి నాయకుడిగా ఉంటారు. ఎందుకంటే ఆయన ప్రాణము పెట్టి వెల చెల్లించి కొనబడిందే సంఘం. ఈరోజు మనమందరము దేవుని సంఘం, అనగా ఆయన ప్రాణము చేత ఒక చిహ్నముగా కనబడుతున్న మన విశ్వాస జీవితం ఆయనదే. కాబట్టి ఆయన ముందు మన మనుగడ ఎలా ఉండాలంటే విశ్వాసముతో, సమర్పణతో, నమ్మకముతో, సాత్వికముతో, వినయ విధేయులతో దేవుని యొక్క నమ్మకత్వాన్ని దేవుడికే చూపిస్తూ, ఎందుకంటే మన నమ్మకత్వం మనుషులు కాదు చూపించేది, ఆ నమ్మకత్వం యొక్క విచక్షణ ఎరిగినటువంటి వాడు దేవుడు. ఎందుకంటే మనుషుని యొక్క హృదయ ఆలోచన ఏ మనుషుడు ఎరగలేడు, లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడే తత్వం మనిషిది. కానీ తోటి మనుషులు అనుకుంటారు మనం బయటికి మాట్లాడేదే మనుషులు గెస్ చేయగలరు చూడగలరు, కానీ మన అంతరంగంలో ఏమి ఉందో ఎవరికీ తెలియదు. కానీ హృదయ అంతరంగాలు పరిశోధన చేసి చూడగలిగిన వాడు ఈరోజు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. కాబట్టి ఆయన ముందు మనం ఎలా ఉండాలంటే అన్యాయస్తులుగా ఉన్నా మనం ఆయనకు తెలిసిపోతాం, నీతిమంతులుగా ఉన్నా తెలిసిపోతాం, చెడ్డతనముగా ఉన్నా తెలిసిపోతాం, అనేక మందికి కీడు కలిగించాలని తాపత్రయపడ్డా మనం తెలిసిపోతాం. అబ్షాలోము యొక్క కుట్రను సంపూర్ణంగా ఎరిగిన వాడు దేవుడు. అందుకనే అబ్షాలోముకి ఎలా బుద్ధి చెప్పాడు, అలాంటి ఒక మరణం వచ్చిందని అబ్షాలోముకి తెలియదు, కానీ దేవుడు ఆ రోజు అతని జీవితాన్ని ముగించేశాడు. ఈరోజు ఈ సందేశము ద్వారా ఒక మాట చెప్తున్నాను, మీరు మీ కుటుంబాల్లో ఏమి విత్తుకుంటున్నారు? ప్రభువులోకి రాకముందు పరిస్థితుల గురించి నేను మాట్లాడటం, ప్రభువుని ఎరిగి కొన్ని సంవత్సరాలు అయ్యుంటుంది, దేవుని మార్గంలో మీరు కొనసాగుతున్నారు, అనేక మందికి రక్షణ జీవితాన్ని చూపిస్తూ మీ వెలుగైనటువంటి జీవితంలోకి అనేక మందిని మీరు ఆహ్వానిస్తూ ఉన్నారు. అయితే మీరు అన్యాయస్తులుగా ఉంటూ ఉన్నారా? దేవుని కొరకు దేవుని సంఘములో అనేక మందికి న్యాయాన్ని వ్యక్తపరిచేటటువంటి ఒక మంచి ఈవులను తోటి వ్యక్తులకు అందించేటటువంటి జనాంగముగా మనం ఉంటూ ఉన్నామా? మనం ఆలోచించాలి. తన సొంత తండ్రినే చంపటానికి ప్రయత్నం చేసి తాత్కాలికమైనటువంటి రాజ్య కాంక్ష కొరకు తండ్రి మీద కుట్ర చేసిన అబ్షాలోము ఎంతో కాలం బ్రతకలేదు. ఈరోజు
ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి మన జీవితాల్లో ఎవరి మీదైనా కుట్రలు చేస్తున్నామా? ఎవరి మీదైనా ఈర్ష్య పడుతున్నామా? ఎవరిని చూసైనా తట్టుకోలేకపోతున్నామా? ఎవరి మీదైనా బురదలు చల్లాలని మనము ట్రై చేస్తూ ఉన్నామా? ఎవరి మీదైనా రాళ్ళేసి కొట్టి చంపేయాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నామా? ఒకవేళ భౌతిక రాళ్ళు కాదు, ఆత్మ సంబంధకు కొన్నిసార్లు నోరే పెద్ద రాళ్ళు అయిపోతాయి. ఎందుకంటే మనం పెద్ద పెద్ద రాళ్ళు తీసుకుని వేయక్కర్లేదు, నోటితో అనేటటువంటి మాటలే అనేక మంది మీదకు వెళ్ళిపోయి అనేక మంది హృదయాలను గాయపరిచినట్లుగా మనం ఒక్కొక్కసారి మారిపోతాం. ఈరోజు అదే మాట, నీవు కీడు చేస్తే అదే కీడు ఏదో ఒక రోజు నువ్వు తప్పకుండా పొందుకుంటావు. అందుకని అన్యాయము చేసేవారు ఆ అన్యాయాన్నే మరలా తిరిగి పొందుకుంటారు అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా కొలస్సీ సంఘాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఈనాటి దినాల్లో సంఘాలలో ప్రేమ లేదు, ఏముందో చెప్పమంటారా? ఈర్ష, వార్వలేంతనం. ఎందుకంటే మా సంఘం గొప్పండి, మా సంఘం గొప్పండి, ఎవరి సంఘం గొప్పండి? ఎందుకంటే సంఘం అంది కాదు, ఒకవేళ నడిపించేటటువంటి దైవజనులు వేరే వాళ్ళు అయ్యి ఉండవచ్చు. ఎందుకంటే ఈరోజు దేవుని సంఘాన్ని నడిపించే ఒక దైవ సేవకురాలు నేనైతే, ఇంకొక సంఘాన్ని నడిపించేటటువంటి దైవ సేవకులు వేరుగా ఉండవచ్చు. కానీ సంఘానికి వెల చెల్లించి సంఘాన్ని తన ప్రాణముతో కొన్నవాడు దేవుడు మాత్రమే. ఆయనే ఆ సంఘాలకి పూర్తి బాధ్యత వహిస్తాడు. కానీ మనుషులు ఎవరూ కూడా సంఘాల మీద పెత్తనాలు చేయటానికి వీల్లేదు. కానీ ఈ రోజుల్లో సంఘములోనికి వచ్చినటువంటి విశ్వాసుల జీవితాలు కానీ సంఘాన్ని నడిపిస్తున్న దైవ సేవకుల ధోరణి కానీ ఎంతో భయంకరంగా కనిపిస్తూ ఉంది. మా సంఘం గొప్ప అంటే మా సంఘమే, ఎవరి సంఘం గొప్ప అనేది మనము భూలోకంలో తేల్చలేము. కానీ సంఘము గొప్పది అని అనుకోవటం కంటే దేవుని వాక్యములో ఉన్నటువంటి వాక్యానుసారమైనటువంటి జీవితం మా సంఘం కలిగి ఉంటుంది అని చెప్పడం ఎంత బాగుంటుందో కదా. ఈరోజు ఈ మాట పరిశుద్ధాత్ముడు మనకు తెలియచేస్తున్నాడు, నీవు అన్యాయాన్ని కలిగి జీవిస్తే అదే అన్యాయాన్ని నువ్వు పొందుకుంటావు, నీవు నమ్మకం కలిగి జీవిస్తే ఆ నమ్మకాన్ని నువ్వు పొందుకుంటావు. చరిత్రలో దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా దైవ సేవలో దేవుని మార్గంలో ఉన్నటువంటి దేవుణ్ణి ప్రతి క్షణము ఆరాధిస్తున్నటువంటి దావీదుకే ఒక భయంకరమైనటువంటి కీడును కలిగించే వ్యక్తి ఎదురైనప్పుడు ఆ వ్యక్తిని దేవుడు తీసేసి ఒక పుల్లలాగా ఎలాగ పక్కన పెట్టేశాడో మనం చూస్తూ వస్తున్నాం. ఈరోజు అబ్షాలోములాగా మన జీవితాలు ఉండకూడదు. ఇంకొక వ్యక్తిని మీ ముందుకు తీసుకువస్తాను. మనకు బాగా తెలుసు యాకోబు యొక్క జీవితంలో మనం చూస్తూ ఉన్నట్లయితే ఆ తన సహోదరునిటువంటి ఏసావు, యాకోబు వీళ్ళిద్దరు అన్నదమ్ములు. తన తండ్రి అయినటువంటి ఇస్సాకు వాళ్ళిద్దరిని దీవిస్తాను రా అని చెప్పినప్పుడు యాకోబుకైతే కొంతవరకు తెలివితేటలు ఉన్నాయో లేవో నాకు అర్థం కాదు, కానీ తల్లి చేత మాత్రం బాగా ప్రోత్సహించబడ్డాడు. మీ అన్నైనటువంటి ఏసావు కంటే తండ్రి నిన్నే ఎక్కువగా దీవించాలి. ఏసావులాగా ఒక నాటకం వేసుకో నువ్వు. ఏంటంటే ఏసావు ఒంటి మీద రోమములు కలిగి ఉంటాడు, నీవు ఈ శరీరం అంతా కూడా రోమాలు కప్పుకొని తండ్రి దగ్గరకు వెళ్ళి ఏసావు కంటే ముందుగా భోజనాన్ని తీసుకువెళ్ళి ఏసావు యొక్క ఆ పాత్రను పోషించాలని తల్లి చేత అనక రిబ్కా చేత ప్రోత్సహించబడి యాకోబు తండ్రి యొక్క ఇస్సాకు దగ్గరికి వెళ్ళిపోయి నేనే ఏసావుని అని చెప్పి ఇస్సాకు అడుగుతాడు, నీవు ఎవరివి అంటే నేను ఏసావుని, ఏసావుని అని మాట్లాడుతూ వచ్చాడు. తండ్రి ఏసావని నమ్మి పూర్తి యొక్క ఆశీర్వాదాలన్నీ యాకోబుకి ఇచ్చేయటం మనం చరిత్రలో చూస్తాం. కానీ ఆ రోజు చరిత్రలో జరిగినటువంటి సత్యాన్ని మీకు ముందుకు తీసుకొస్తాను. యాకోబు ఏసావును మోసం చేశాడు. కానీ మోసము చేసినటువంటి యాకోబు కొంతకాలము జరిగేసరికి ఎలాంటి మోసాన్ని చూశాడంటే తన మామ అయినటువంటి ఇత్రో చేతిలో భయంకరంగా మోసపోయాడు. తన మామ అయినటువంటి లాబాను చేతిలో పూర్తిగా మోసపోయాడు. ఈరోజు దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది, ఏదైతే మనము వెత్తబోతున్నామో అదే తప్పకుండా మనం కోసుకుంటాం. అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు, మామగారి చేతిలో మోసపోతాడని కళ కూడా కనలేదు. ఎంతో ధైర్యంగా వెళ్ళిపోయాడు, మామ దగ్గర 7 సంవత్సరాలు కొలువు చేసి మామ కూతురుని చేసుకుందాం అనుకున్నాడు. కానీ 7 7 7 2 14 అన్నట్లుగా 14 సంవత్సరాలు చేయాల్సి వచ్చింది. కారణం మామే మోసం చేశాడు. తను ఒకప్పుడు ఒకళ్ళు మోసం చేశాడు, అదే మోసం తిరిగి మరలా పొందుకున్నాడు. ఈరోజు వాక్యం అదే చెప్తుంది, జాగ్రత్త. మానవ మనుగడలో దేవుడికి ఇష్టం లేనిది అన్యాయం, మోసం. ఈ మోసపూరితమైన జీవితాలు విడిచిపెట్టేద్దామండి. ఎంతకాలం మనం మోసం చేస్తూ బ్రతుకుతాం? ఎంతకాలం దేవునికి నమ్మకంగా జీవించాలి కానీ మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతూ వెళితే మన బ్రతుకులకి దేవుడిచ్చిన ఆశీర్వాదాలకి అర్థం అనేది ఉండదు. అందుకని ఈరోజు కీడుకి నువ్వు ప్రతికీడు చేయొద్దు. నువ్వేం చేయాలంటే కీడు చేస్తే ఆ ప్రతిఫలం నువ్వు పొందుకుంటావు అనే భయాన్ని కలిగి కీడును విడిచిపెట్టేద్దాం, అన్యాయాన్ని విడిచిపెట్టేద్దాం, తప్పిదాన్ని వదిలేద్దాం, అక్రమమైనటువంటి మార్గాలను విడిచిపెట్టేద్దాం. దేవుడు సంఘానికి శాసిస్తున్న వాక్యము ఎదుట వినయము విధేయత కలిగి దేవా నా హృదయంలో ఉన్నటువంటి ఇలాంటి అన్యాయపు జీవితాన్ని సంపూర్ణంగా నేను విడిచిపెడుతున్నాను. నేను ఎవరికి అన్యాయం చేయను, ఎవరిని మోసం చేయను. ఎందుకంటే ఒకవేళ చేస్తే అదే అన్యాయం నా దగ్గరికి ఏ రకంగా వస్తుందో నాకు తెలియదు. ఒకవేళ మోసం చేస్తే అదే మోసం ఏ రకంగా నా దగ్గరకు వస్తుందో తెలియదు. కాబట్టి నా తప్పులు క్షమించి
నీ వాక్చపు ఎదుట నేను అబ్షాలోములాగా కాకుండా, నేను యాకోబులాగా కాకుండా, నేను ఏదైతే విత్తుతాను, నేను మంచినే విత్తుతాను, మంచినే కోసుకుంటాను, యథార్థతను విత్తుతాను, యథార్థతను కోసుకుంటాను. ఈరోజు నా కుటుంబ వ్యవస్థలో, నా వ్యక్తిగత జీవితంలో ఇలాంటి నీ వాక్యానికి వ్యతిరేకమైన నీవు వ్రాసినటువంటి ఈ మాటలకు నా జీవితంలో చోటు లేకుండా నేను అందరినీ ప్రేమిస్తూ, అందరికీ మంచి చేస్తూ, నా జీవితాన్ని మంచి పదములో నడిపించుకుంటూ, నీకు ఇష్టమైనటువంటి బిడ్డగా నేను జీవిస్తానని ప్రార్థన చేద్దామా? తల వంచండి, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ పూర్ణత కలిగిన తండ్రి, మీకు వందనాలు తెలియచేస్తున్నాం ప్రభువా. అన్యాయము చేసేవారు తాను చేసిన అన్యాయానికి ప్రతిఫలాన్ని పొందుకుంటారు అని చెప్పి ఇద్దరు వ్యక్తులను మా ముందుకు ఈరోజు మీరు తీసుకొచ్చినందుకే స్తోత్రాలు. అందును బట్టి మీకు వేలాది స్తోత్రాలు. మహారాజైనటువంటి దావీదును చంపడానికి అబ్షాలము ఎంతగానో కుట్ర చేశాడు, కానీ ఆ కీడు మరలా తిరిగి తానే పొందుకున్నాడు. అలాగే ప్రభువ, మోసము చేసినటువంటి యాకోబు మరలా తన మామ చేతిలో మోసపోయాడు. మేము ఏదైతే విత్తుతామో అదే మేము కోసుకుంటాం, ఏదైతే ఏ అన్యాయమైతే చేస్తామో అదే అన్యాయం తిరిగి మా జీవితాల్లో చొరబడబోతుంది. ఈరోజు విన్నటువంటి ఈ మాటల చేత ఒకవేళ ఇలాంటి పరిస్థితుల ధోరణిలో మా జీవితాలు ఎక్కడైనా వెళుతూ ఉన్నట్లయితే వాటిని సరిచేసుకొని నీ వాక్యము ఎదుట ఈరోజు కొలస్సీ సంఘాన్ని హెచ్చరిక చేశారు. నీ రక్తములో కడగబడినటువంటి మమ్మల్ని కూడా మమ్మల్ని ఎంతగానో ఇప్పటి వరకు దర్శించారు. ఈ లేఖన భాగముల ద్వారా ఒక నూతన తీర్మానం, ఒక నూతన నిర్ణయాన్ని వీక్షకులైన నీ ప్రజల జీవితాలు మీరు కలిగించండి ప్రభువ. వారి జీవితాల్లో వేస్తున్నటువంటి ప్రతి అడుగులు మీకు ఆశీర్వాదకరముగా చేయండి. ఈ వర్తమానం అనేక మంది బిడ్డలకు ఆశీర్వాదకరముగా చేసినందుకు ఎనలేని స్తోత్రాలు తెలియచేస్తూ ఈ ప్రార్థన మనవులు ఆలకించండి. ప్రతి కుటుంబాన్ని దీవించండి. వారికి ఉన్న ఆర్థిక సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, భౌతిక అవసరతలు నీ మహిమలో తీర్చి ప్రతి కుటుంబాన్ని ప్రత్యేకముగా మీరు ఆశీర్వదించండి ప్రభువా. ఈ దినకాలములు ఈ వాక్యము ద్వారా మా హృదయాలు ఫలింపచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా సిస్టర్ అల్లు సుజాత గారు, షారోను పాలము సంఘము, అంజిజ వీధి, వెనుకేపాడు. మా ఫోన్ నంబర్స్ 9705557 24, మరొక నంబర్ 8106197676.